కొండ్రాంపేట మండలము ఎక్లాప్రూ బ్రిడ్జ్ నిర్మాణం పనులు చేపట్టడం లేదంటూ ర్యాలీగా బయలుదేరి కలెక్టరేట్ వరకు వెళ్లి వినతిపత్రం ఇవ్వాలని అనుకున్న గ్రామ యువకులను కొండ్రాంపేట క్రాస్ రోడ్ వద్ద ఆపేసి గ్రామస్తులతో జిల్లా చైర్మన్ అరుణా రాఘవరెడ్డి బ్రిడ్జి శాంక్షన్ అయ్యిందని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని ఎగ్లాస్పూర్ గ్రామంలో గత 20 సంవత్సరాలుగా బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టడం లేదంటూ బుధవారం రోజున పాదయాత్రగా బయలుదేరారు. కాగా విషయం తెలుసుకున్న జడ్పీ చైర్మన్ అరుణ మరియు టీఆర్ఎస్ నాయకులు కొండ్రాపేట క్రాస్ రోడ్డు వద్ద గ్రామస్తులను యువకులను అడ్డుకొని బ్రిడ్జి నిర్మాణం శాంక్షన్ అయ్యింది, 20 రోజుల్లో పనులు ప్రారంభిస్తామని ఇబ్బందులు తొలగిస్తామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. కాగా ఎగ్లాస్పూర్ గ్రామస్తులు మాట్లాడుతూ 20 రోజుల్లోగా బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభించినట్లయితే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని తిరిగి చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చంద్రయ్యగౌడ్, టీఆర్ఎస్ నాయకులు మందాల శ్రీనివాస్, రమణారెడ్డి, తిరుపతి రెడ్డి యువకులున్నారు. గురైతు మరి నానా రకమైనటువంటి ఇప్పటి వరకు దాన్ని మరి సగం పని చేసి 6 సంవత్సరాలు ఆపినారు. దాని గురించి ఎన్నో సార్లు మేము విన్నవించుకున్నాం, అయినా స్పందన లేదు. మరి ఇవాళ గ్రామ ప్రజలు యూత్ వారు మరి ఇంకా మనం ఇట్లా ఉంటేనే మరి ఇది పని స్టార్ట్ కాదని చెప్పి ఇవాళ పాదయాత్రకు సిద్ధం. జిల్లా కొనరాపేట మండలం ఎగ్లాసూర్ గ్రామం గత 5 సంవత్సరాల క్రితం 2016లో అక్క వర్షాలకు తాత్కాలికంగా నిర్మించుకున్న బ్రిడ్జి ఎన్నో సంవత్సరాలు ఆగింది. అంటేనేమో ప్రజల అవసరము, మాకు రహదారి కావాలంటేనేమో, దారి కావాలంటేనేమో ఇంతవరకు కూడా వెయిట్ చేస్తున్నాం. ఇప్పటివరకు కూడా మాకు ఎలాంటి సహకారం అందలేదు. ఈ రకంగా ఉంటే మేము ప్రజాస్వామ్యంలో ఉన్నట్ట లేనట్ట. ఇవాళ బాహ్య ప్రపంచానికి ఉన్న రాష్ట్ర తెలంగాణ రాష్ట్రం ఉన్న మిగతా విలేజ్ వాళ్ళకు మేము ఎలాంటి సదుపాయాలు నోచుకోలేకపోతున్నాం. కాబట్టి మనం దయదలిచి ఎంతమంది ప్రజాప్రతినిధులను అడిగినా ఈ 5-6 సంవత్సరాలు ప్రజాప్రతినిధి దొరకాయి ఈ విషయం పట్ల విన్నపించుకున్న కానీ మా పట్ల ఎలాంటి స్వభావం కానీ ఎలాంటి సానుభూతి కానీ పలకకుండా చాలా ఇబ్బంది అవుతుంది మాకు. దీనికి తక్షణమే ప్రభుత్వం మాకు ఉన్న బ్రిడ్జిని పూర్తి ఈ మధ్యలో అయిపోయిన నిర్మాణాన్ని పూర్తిగా చేసి దాన్ని మాకు సహకరించాలని కోరుకుంటున్నాము.